కెమికల్స్ లేని హనీ అన్నమాట ఇది వచ్చేసేసి లీటర్ 450 దీని యూస్ చేయడం వల్ల జుట్టు రాలకుండా ఉంటుంది అట్లానే స్ట్రాంగ్ గా పెరుగుతుంది ఇది వచ్చేసేసి షాంపూ పౌడర్ అమ్మా యా షాంపూ పౌడర్ మరి ఊడలు ఇది వచ్చేసేసి మారేడు గుజ్జు మారేడు గుజ్జు మారేడు గుజ్జు ఇది వచ్చేసేసి జఠమన్సి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ అండ్ డ్రైనేజ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సబ్స్క్రిప్షన్ అండి ఫ్రెండ్స్ ఎవరన్నా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఒక బెల్ బటన్ వస్తుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి సో దట్ అప్కమింగ్ వీడియోస్ అన్ని మిస్ కాకుండా చూడొచ్చండి ఫ్రెండ్స్ కరోనా మనకు నేర్పిన పాఠాల నుంచి ఒక మంచి విషయాన్ని మనం గమనించొచ్చండి నేర్చుకోవాలనుకుంటే అలోపతి మెడిసిన్స్ దేనిపైన పెద్దగా పనిచేయవని చెప్పి మన ఆయుర్వేదిక్ లేదా హెర్బల్ మూలికలతో చేసిన వాటి వైద్యం ఎప్పటికైనా చిరకాలంగా ఉండిపోయేది అని చెప్పేసి మన ఋషుల యోగుల జ్ఞానాన్ని మళ్ళీ ఒకసారి మనకు గుర్తు తెచ్చే విధంగా ఈ సంఘటనలు ఉన్నాయండి ఈ మధ్యలో. అండ్ అందుకని చెప్పేసి ఈ మధ్య చాలా ట్రెండ్గా కూడా నడుస్తుందండి హెర్బల్ ఐటమ్స్ యూజ్ చేయడం. నార్మల్గా మన హెన్న ఎప్పటి నుంచో పెట్టుకుంటాం జుట్టు నిలబడడం కోసం అని చెప్పేసి, తేనె తీసుకోవడము, మంచి మూలికలతో చేసిన ఆయిల్ పెట్టుకుంటే జుట్టు ఎక్కువ పెరగడం, ఇట్లాంటివన్నీ చేస్తుందండి. అది బిజినెస్గా కూడా ఈ మధ్య బాగా ఇంప్రూవ్ అవుతున్నదండి, ట్రెండింగ్లో ఉన్నది బిజినెస్ కూడా. సో అట్లాంటి బిజినెస్కి సంబంధించిన వీడియోని నేను మీకు ఈరోజు షేర్ చేస్తున్నాడు. కంప్లీట్గా హోల్సేల్ ఉంటుంది అండ్ ఎవరైనా సింగిల్ కావాలంటే కూడా రిటైల్లో వెళ్తుంది. వీటన్నింటి గురించి మనకు వివరించడానికి శ్రీమతి సుజాత గారు ఉన్నారండి చెర్లపల్లిలో. మ్యామ్ ఈ ఫర్మ్ ఉన్నది, తను హోమ్ మేడ్ ఐటమ్స్ అన్నీ కూడా న్యాచురల్గా తయారు చేస్తుంటారు. మనం మ్యామ్తో మాట్లాడే ప్రయత్నం చేసి ఇవన్నీ పూర్తిగా వీటి వివరాల గురించి, వీటి యూసేజ్ ఏంటి అండ్ వీటి ద్వారా మనం ఎక్సైటింగ్ బిజినెస్ ఆఫర్ మ్యామ్ మనకు చెప్పబోతున్నారండి. వీటిని చాలా తక్కువ ధరలో మ్యామ్ మనకు సప్లై చేస్తారు, వాటిని మనం సేల్స్ చేయడం ద్వారా మంచి బిజినెస్ ఆఫర్, మంచి ప్రాఫిట్స్ ఎర్న్ చేసే విధంగా మనకు ఒక ప్లాన్ చెప్పబోతున్నారు. అవన్నీ క్లియర్గా మ్యామ్ దగ్గర నుంచి కనుక్కుందామండి. మ్యామ్ ఇది వీట్ గ్రాస్ పౌడర్ అండి. ఇది వీట్ గ్రాస్ పౌడర్ అమ్మ. ఇదేంటంటే బన్సీ గోధుమలని ఒక 7 రోజుల నుంచి 15 రోజుల దాకా, 7 రోజుల నుంచి అయినా కట్ చేయొచ్చు. ఎటువంటి కెమికల్స్గా వేయకుండా ఓన్లీ ఏంటంటే పశువుల ఎరువుతో పండించింది అనమాట. ఇది కోసిన తర్వాత నీడలో ఆరబెట్టి పాలరైజర్స్లో పౌడర్ చేసిన పౌడరు, ఎటువంటి కెమికల్స్ లేని పౌడర్. ఇదేంటంటే బాడీలో బ్లడ్ పర్సంటేజ్ పెరగడం కోసం, హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరగడం కోసం మెయిన్ గా యూజ్ చేస్తారు అనమాట. దీని కాస్ట్ బయట మార్కెట్ లో అయితే 1500 అలా ఉందండి, పర్ కేజీ 1500 అట్లా ఉంది. నేను ఏంటంటే 1300 పర్ కిలో, 1300 పర్ కిలో, 1300 హోల్సేల్ వాళ్ళకి అంటే ప్రైస్ లెస్ చేసి ఇస్తానండి. నాకు 1300 అనేది మీరు చెప్పేది రిటైల్ ప్రైస్ ఆ? 1300 అనేది రిటైల్ ప్రైస్, హోల్సేల్ వాళ్ళకి నేను ప్రైస్ తగ్గించిస్తానండి. హోల్సేల్ వాళ్ళు మినిమమ్ 2 కేజెస్ 3 కేజెస్ అట్లాగైనా సరే స్టార్టింగ్ వాళ్ళకి ఐలాండ్ ఎంకరేజ్. ఫ్రెండ్స్ విన్నారు కదండి, మ్యామ్ ఎవరైనా కొత్తగా బిజినెస్ చేసుకునే వాళ్ళకి మినిమం 2 కేజీ తీసుకున్నా ఇస్తా అంటున్నారండి. మీ కస్టమర్ బ్యాంక్ పెరిగిన తర్వాత మ్యామ్ దగ్గర ఇంకా బల్క్ ఆర్డర్స్ తీసుకుంటే ఇంకా తక్కువ ప్రైస్ ఇస్తారు. 1300 మీరు అమ్ముకోవచ్చు అండి బయట, మ్యామ్ చెప్పే ప్రైస్ అది. అండ్ మీకు ఇంకా తక్కువకి ఇచ్చే అవకాశం ఉన్నది మ్యామ్ నేను కలిస్తే. మ్యామ్ నెక్స్ట్ ఏం చూపిస్తున్నాను మ్యామ్? నెక్స్ట్ వచ్చేసేసి ఇది త్రిఫల చూర్ణం అమ్మ. త్రిఫల చూర్ణము ఇది ఇంట్లోనే తయారు చేసింది అనమాట. ఇదిగో చూడండి, ఇది ఉసిరికాయ, ఉసిరికాయ, ఉసిరికాయలు ఎండ విత్తనాలు తీసి ఎండబెట్టింది ఉసిరికాయ. ఇది కరక్కాయ, తానికాయ, ఈ 3 సమపాళ్ళలో తీసుకొని ఇంట్లోనే తయారు చేసి వస్త్రగాయం పట్టింది అనమాట. ఇది త్రిఫల చూర్ణం ఉపయోగపడుతుంది. ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ మోకాళ్ళ నొప్పులకు కానీ అన్నిటికీ ఉపయోగపడుతుంది. మోకాళ్ళ నొప్పులు ఉంటే కూడా ఇది ఉపయోగపడుతుంది. ఉపయోగపడుతుంది. ఎలా తీసుకోవాలి ప్రాసెస్ అని మీరు చెప్తారా? ఒక గ్లాస్ వాటర్ లో ఒక స్పూన్ తీసుకుంటే సరిపోతుంది ఎవ్రీడే మార్నింగ్ ఎంటి స్టమక్ తోటి. ఎంత ఉంటుంది మార్కెట్ ప్రైస్? ఎంత ఉంటుంది మార్కెట్ ప్రైస్? ఇది అంటే హోమ్ మేడ్ అయితే 1300 అట్లా ఉంది. నేను 700 కే ఇస్తున్నా, 700 ఆల్మోస్ట్ 50% లో ఇస్తున్నా, 50% లో ఇస్తున్నాను. యా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి, 1300 బయట రిటైల్ ప్రైస్ ఉంటుందండి, మ్యామ్ 700 లో ఇస్తా అంటున్నారు. మ్యామ్ ఇంకా బల్క్ లో ఎక్కువ తీసుకుంటే ఏమైనా తగ్గే అవకాశం ఉంటుందా? తగ్గే అవకాశం ఉంటుంది. బల్క్ లో తీసుకొని మీరు బిజినెస్ చేయాలనుకుంటే ఇంకా దీన్ని తగ్గించి ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉంటున్నారు మ్యామ్. నెక్స్ట్ టైం చూపెడుతున్నాను. ఇది అరకు నుంచి తెప్పించిన హనీ అమ్మ. ఇది ఎటువంటి అంటే కెమికల్స్ లేని హనీ అనమాట. ఇది వచ్చేసేసి లీటర్ 450, లీటర్ 450 రూపీస్ లో అరకు నుంచి వచ్చిన న్యాచురల్ తేనె, న్యాచురల్ తేనె. ఫ్రెండ్స్ చూస్తారు కదండి, సహజంగా తీసిన తేనె 450 రూపాయలకి లీటర్ వస్తుందండి. ఇది నెక్స్ట్ టైం చూపిస్తాను మ్యామ్. నెక్స్ట్ వచ్చేసేసి ఇది కూడా ఏంటంటే రైతుల నుంచి సేకరించిన ఆవు నెయ్యి అన్నమాట. రైతుల నుంచి నేరుగా సేకరించిన ఆవు నెయ్యి. అవును అవును. ఎంత పడుతుంది? ఇది 1500 రూపీస్ కిలో పడుతుంది. 1500 రూపీస్ కేజీ. రీసెల్లర్స్ కి కొంచెం తగ్గించి ఇవ్వగలుగుతారు. నెక్స్ట్ టైం చూపిస్తాను. సో ఇవన్నీ ఇప్పటివరకు మనం చూపించినవన్నీ ఫ్రెండ్స్ ఇంటేక్ అండి, మనం ఆహారంలో తీసుకునే భాగంగా తీసుకునే వాటిని చూపించడం జరిగింది మ్యామ్. నెక్స్ట్ ఇప్పుడు బ్యూటీ ప్రొడక్ట్స్ సంబంధించినవి చూపిస్తున్నారు.
ఇది తిప్పతీగ పౌడర్ అమ్మ. తిప్పతీగ వచ్చేసేసి నీడలో ఆరబెట్టి తీసుకున్నదన్నమాట. ఇది ఇది వచ్చేసేసి కిలో 900. హోల్సేల్ గా తీసుకుంటే నేను తగ్గించగలుగుతాను. హోల్సేల్ లో తీసుకుంటే ఇంకా తగ్గించగలుగుతారు. యా నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు మ్యామ్? ఇది వచ్చేసేసి బాత్ పౌడర్ అన్నమాట. బాత్ పౌడర్. బాత్ పౌడర్ ఇదేంటంటే పెసలు, ఉలవలు, మారేడు గుజ్జు, తుంగగడ్డలు ఇవన్నీ వేసి స్కిన్ ప్రాబ్లమ్స్ లేకుండా తయారు చేసిన బాత్ పౌడర్. పిల్లలకి సపరేట్ గా తయారు చేసి ఫేస్ ప్యాక్ లా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసేసి కేజీ 700 రూపాయస్ కేజీ 700 రూపాయస్ పడుతుంది. 700 రూపాయస్ పడుతుంది. రిటైల్ లో కావాలంటే కేజీ 700 ఇస్తారు. హోల్సేల్ లో అయితే హోల్సేల్ వాళ్ళకి కొంచెం తగ్గించగలుగుతారు. బిజినెస్ చేసే వాళ్ళకి ఇంకా తగ్గించగలుగుతారు. నెక్స్ట్ ఏం చూపిస్తున్నాను? ఇది హెన్నా పౌడర్. ఇది వచ్చేసేసి హెన్నాతో పాటు ఇందులో బ్రహ్మి, భృంగరాజ, ఆమ్ల మూడు కలిపి ఉంటాయి. హెన్నా మిక్స్ అన్నమాట. ఇది వచ్చేసేసి 800 రూపీస్ కి నేను ఇవ్వగలుగుతాను. ప్యూర్ న్యాచురల్ రిటైల్ లో 800 రూపీస్ కి ఇవ్వగలుగుతాను. న్యాచురల్ ప్రోడక్ట్ ఇది. అండ్ హోల్సేల్ లో కావాలంటే ఇంకా తగ్గింది. అవును అవును అవును. నెక్స్ట్ ఏం చూపిస్తున్నాను మ్యామ్? నెక్స్ట్ వచ్చేసేసి ఇండిగో పౌడర్. ఇండిగో పౌడర్ ఇది ఇండిగో చెట్టు నుంచి తీసింది. ఈ బ్లాక్ డైస్ వలన అందులో ఉండే అమ్మోనియా వలన ఏంటంటే జుట్టుకి ప్రాబ్లము, అది కాక అనేక రకాల వ్యాధులు వస్తున్నాయి కాబట్టి హెన్నా పెట్టిన మరో రోజు ఈ ఇండిగో పౌడర్ పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇదేమి కెమికల్ కాదు. ఇండిగో అనేది ఒక చెట్టు. ఆ చెట్టు ఆకుల నుంచి తయారు చేసిన పౌడరే ఇది. ఇది కిలో వచ్చేసేసి 1000 రూపీస్. 1000 రూపీస్ రిటైల్ లో ఇవ్వగలుగుతారు. హోల్సేల్ వాళ్ళకి ఇది నేను తగ్గించగలుగుతాను. హోల్సేల్ లో తీసుకుంటే మినిమం 1 కేజీ 2 కేజీలు తీసుకుంటే సరిపోతుందా మ్యామ్? ఫస్ట్ 2 కేజీస్ తీసుకున్నా గానీ నేను హోల్సేల్ వాళ్ళకి తగ్గించగలుగుతాను స్టార్టింగ్. నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు మ్యామ్? నెక్స్ట్ వచ్చేసేసి ఇవన్నీ హెయిర్ ఆయిల్ తయారు చేయటం కోసం అమ్మ. నేను నా హెయిర్ ఆయిల్ లో వచ్చేసేసి పచ్చిపాలతో తయారు చేసిన ఆయిల్ ని తీసుకుంటాను. ఇవి వచ్చేసేసి బనియన్ రూట్ అనమాట. మర్రి చెట్టు ఊడలు. మర్రి ఊడలు. ఇది వచ్చేసేసి మారేడు గుజ్జు. మారేడు గుజ్జు. మారేడు గుజ్జు. ఇది వచ్చేసేసి జఠామన్సి. జఠామన్సి. ఓకే. ఇది వచ్చేసేసి నాగర్మోథ అనేది అని ఒక హర్బ్ అమ్మ. తెలుగులో ఏమంటారో నాకైతే తెలీదు. ఇది వచ్చేసేసి తంగేడు ఆకులు. తంగేడు ఆకులు. జనరల్లీ ఫ్లవర్ తీసుకుంటాను. ఫ్లవర్ అవైలబుల్ లేకపోతే ఆకులైనా తీసుకుంటాను. ఇవి వచ్చేసేసి ఆనియన్ సీడ్స్ అన్నమాట. ఆనియన్ సీడ్స్. ఇవి మందార పూలు. మందార పూలు. డ్రై చేసి పెట్టుకుంటాను. ఇది వచ్చేసేసి బ్రహ్మి. బ్రహ్మి. ఇదేమో భృంగరాజ్. భృంగరాజ్. ఓకే. ఇవన్నీ కలిపి తయారు చేస్తాను. మెంతులు, ఉసిరి, గుండగరగడాకు ఇంకా 4-5 ఆకులు వేసి తయారు చేస్తాను. ఎలా ఉంటుంది మ్యామ్? తయారు చేసిన తర్వాత ఆయిల్ చూపిస్తారు. తయారు చేసిన తర్వాత ఆయిల్ ఇలా ఉంటుందమ్మ. ఇలా ఉంటుంది. ఓకే మ్యామ్. ఇది కంప్లీట్లీ హెర్బల్. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదండి హెయిర్ ఆయిల్. ఇది దీన్ని యూజ్ చేయడం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది మ్యామ్? దీన్ని యూజ్ చేయడం వల్ల జుట్టు రాలకుండా ఉంటుంది. అట్లానే స్ట్రాంగ్ గా పెరుగుతుంది. స్ప్లిట్ ఎండ్స్ తగ్గుతాయి. అట్లానే పల్చబడిన ఇప్పుడే స్టార్ట్ అవుతున్న జెంట్స్ కి అయితే బట్టతలు ఇప్పుడే స్టార్ట్ అవుతుంటుంది కదా, అటువంటి వాళ్ళకి అయితే అంటే ఊడిపోయినవి రావు కానీ కొత్తవి ఇది అవ్వకుండా ఊడకుండా ఉంటాయి. చిన్న వయసులోనే వైట్ హెయిర్స్ రాకుండా ఉంటాయి మెయిన్ ఫస్ట్. చూస్తున్నారు కదండి మనిషిలో ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా జుట్టు అందం అండి. జుట్టు లేకుండా ఉంటే చూస్తే మనుషులు యంగ్ ఏజ్ లో ఉన్న వాళ్ళు కూడా చాలా పెద్దవాళ్ళుగా కనబడుతూ జరుగుతూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళ కోసం ఊడిపోయిన జుట్టు రావడానికి ఎక్కడ ట్రీట్మెంట్ అయితే లేదండి మన దగ్గర. మనకు అందరికీ తెలిసిన వాస్తవం అది. ఎవరైనా పెడతారు నాకు ఊడిపోయిన జుట్టు ములిపిస్తానంటే కూడా అది నేచురల్ ప్లాన్, ఇది సహజంగా వచ్చిన జుట్టులాగా ఉండదు. కేవలం అది ఆర్టిఫిషియల్ అండి. సర్జరీ ద్వారా మాత్రమే పెట్టడం జరుగుతుంది. కానీ ఊడిపోవడం కంటే ముందు మనం చిన్న జాగ్రత్తలు తీసుకొని ఈ హెర్బల్స్ సంబంధించిన ఆయిల్ యూజ్ చేయడం వల్ల ఊడిపోవడం తగ్గే అవకాశాలు చాలా ఉంటాయని చెప్పేసి సైంటిఫికల్లీ ప్రూవ్డ్ అండేది. అండ్ అట్లాగే ఆయిల్స్ కూడా మార్కెట్లో ఉన్నాయి. మ్యామ్ చాలా సహజంగా వాటి యూజ్ చేసి చేస్తున్నారు. అండ్ వీటి ప్రైస్ ఎలా ఉండొచ్చు మ్యామ్? వీటి ప్రైస్ మార్కెట్ ప్రైస్ కన్నా కూడా తక్కువే ఉంటుంది. మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ఉంటుంది. తక్కువే ఉంటుంది. ఈ హెయిర్ ఆయిల్ వచ్చేసేసి మీకు లీటర్ వచ్చేసేసి 2500 పడుతుంది అండి. లీటర్ 2500 రూపీస్ పడుతుంది. రిటైల్ నేను మీకు 250 ml అయినా ఇస్తాను, 500 ml అయినా ఇస్తాను, లీటర్ అయినా ఇస్తాను. రిటైల్ వాళ్ళు ఏంటంటే ప్యాకింగ్ అంతా నేనే చేసిస్తాను. అంటే రిటైల్ వాళ్ళకి ఈ ప్రైస్ ఇస్తాను, హోల్సేల్ వాళ్ళకి తగ్గించే అవకాశం. ఇది షాంపూ పౌడర్. ఓకే. ఇది వచ్చేసేసి కుంకుడుకాయ, షీకాకాయ, ఉసిరి, జఠాబన్సి అండ్ మారేడు గుజ్జు వీటన్నిటితో తయారు చేస్తాను. మెంతులు కూడా వాడతాను. డైరెక్ట్ ఏంటంటే కొంచెం సేపు ఒక ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. అదిగోండి ఫ్రెండ్స్, చూస్తున్నారండి హెర్బల్స్ తో తయారు చేసిన షాంపూ పౌడర్ అండి. మన పాత రోజుల్లో కేవలం కుంకుడుకాయ మాత్రమే వాడేవారండి. ఎలాంటి కెమికల్స్ తో సంబంధం ఉన్న షాంపూస్ మనం యూజ్ చేసిన చరిత్ర మన భారతదేశానికి లేదండి. కానీ వీటన్నిటిని మర్చిపోవడం వల్ల మళ్ళీ మనం జుట్టు రాలిపోవడం, జుట్టు ఉడిపోవడం అట్లాంటివన్నీ జరుగుతున్నాయి.
సో స్ట్రెస్ వల్ల కూడా అండి అనవసరమైన విషయాలతో ఒత్తిడితో పోవడం వల్ల కూడా జరిగే అవకాశం ఉంది. అలా కాకుండా మనం ఇంటర్నల్గా తీసుకున్న ఫుడ్ మంచిగా ఉండడం కోసం మ్యామ్ ఇంతకుముందు ఇంటేక్ 4 ప్రోడక్ట్స్ చూపించినారండి. అలాగే ఎక్స్టర్నల్గా మనం వాడడం కోసం షాంపూ అండి హెర్బల్స్లో తయారు చేసింది. దీని ఎంఆర్పి వచ్చేసి 600 రూపీస్ అండి. రిటైల్లో మీరు కావాలంటే 600 రూపీస్లో ఉంటారు. బయట మార్కెట్ 600 రూపీస్ హాఫ్ కిలో. యా 600 రూపీస్ హాఫ్ కేజీ అండి. బయట మార్కెట్లో ఇది 800 నుంచి 900 మధ్యలో ఉండే అవకాశం ఉంది అని చెప్తున్నారు మ్యామ్. అండ్ అట్ ది సేమ్ టైం ఒకవేళ మీకు కావాలి హోల్సేల్లో మేము బిజినెస్ చేయాలనుకుంటున్నాం అంటే ఇంకా మంచి అఫోర్డబుల్ ప్రైస్లో మ్యామ్ తగ్గించి ఇవ్వగలుగుతారండి మీకు. ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. నేను ఒక మంచి వీడియోతో వస్తాను. బై బై.